రజితం బుట్ల కమల కోటీశ్వరి అంటే కోనసీమంతో కుక్కరుకు అనేది. అలాంటిది నువ్వు ఉద్యోగులు చేరినప్పటి నుంచి పెళ్లి కాపురం అయిపోయింది. సామాన్లు సర్దినంత సేపు లేదు, వెంటనే ట్రాన్స్ఫర్ ఇంకో ఊరికి వెళ్ళిపోవడం. చెవే, నీ పెళ్లి అయ్యేదాకైనా ఇక్కడే ఉందామే. అబ్బబ్బా, నీ తొక్కుడు అప్ప వెతుతున్నాకమ్మా. నువ్వు అత్తవారింటికి ట్రాన్స్ఫర్ అయ్యాక ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వు, పర్వాలేదు. అక్క, నీకు పెళ్ళైతే గానీ నా క్లైంట్ క్లియర్ అవుదే. ఇప్పటికే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ముగ్గురు హార్డ్వేర్ ఇంజనీర్లు మిస్ అయిపోయారు. చూడు, నా మొహమంతా మొటవలు ఎలా పడుచుకొచ్చేస్తున్నాయి. అబ్బా, ఎందుకు రావు? ఎల్లకల పడుకొని ఎప్పుడు మొగుడు గురించి ఆలోచిస్తుంటే మొఖం మీదే కాదు ఒళ్ళంతా మొటవలు వచ్చేస్తాయి. జయ, నా గురించి పట్టించుకోకు, నువ్వు మ్యారేజ్ చేసుకో. చాలే ఊరుకోవే, ముందు పుట్టిందని నువ్వే ఆర్ఏసీలో ఉన్నావు, వెయిటింగ్ లిస్ట్ ఇది, దానికి ఎంత ఉందిరా? ముందు నువ్వు చేసుకో, నీకు అయ్యాకే దానికి అయ్యేది. బామ్మా, నా మ్యారేజ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఎప్పుడు? 2001 నవంబర్ 16. పెళ్లి కొడుకు ఎవరే? మై జాబ్, అదే నా లైఫ్ పార్ట్నర్. మామూలేగా టీవీ సీరియల్ టైం అయింది. ఏంటే, నువ్వు నన్ను నా మొగ్గుని విడిదిస్తావా? నీ మొగ్గుని కట్టుకుని నీ బెడ్రూమ్ పక్కనే కాపురం పెట్టి మంచం చప్పడతో నిన్ను చంపేస్తానే. ఆ మొగ్గుని నేను కట్టుకుని నీ చంపేస్తానే. ఆడవాళ్ళు చక్కగా చూడాల్సిన టీవీ సీరియల్లో ఆడవాళ్ళే ఇలా పోట్లాడుకోవడం ఏమన్నా బాగుందా? అసలు ఆడది మెట్లు దిగుతుంటేనే భయంగా ఉంది. మా ఏమన్నా ఓన్ డైలాగ్లా ఏంటి? 6000 ఎపిసోడ్ నుంచి రచయిత గారు ఏమి రాస్తే మేము అదే చెప్తున్నాం. అబ్బో, అవును, కిందటి వారం నీ మొగుడు వేరే కదా, ఇప్పుడు మారేడేంటి? మనీ దగ్గర క్లాష్ వచ్చి ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్ ని మార్చేశారు. కావాలని నువ్వే నువ్వు మొగుడిని మార్చేసావంటున్నావు. ఇప్పుడే టీవీ స్టేషన్ వెళ్ళి బాగా దత్తి పెట్టేస్తున్నావు. చూడు, సీరియల్ ని సీరియల్ లా చూడు. సీరియస్ గా చూసావంటే నువ్వెళ్ళటం కాదు, ఇక క్యారెక్టర్స్ నీ దగ్గరకు వచ్చేస్తారు.